హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ IIIT 2021 రిజల్ట్స్కి సంబంధించి ఇవాళైతే రిలీజ్ అవబోతున్నాయన్నమాట. దాని గురించి మనం వీడియోలో డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. మెయిన్గా టైం గురించి కూడా మనం కొంచెం డీటెయిల్స్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టే అయితే IIIT రిజల్ట్స్ మనకు 6th రిలీజ్ అవుతాయని తెలిసిందే. బట్ దాని గురించి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఒకసారి గమనించడానికి అయితే ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ ఇక్కడ స్క్రోలింగ్లో మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది మనకు ఏ డేట్న ఈ యొక్క రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారన్న దాని గురించి మనకైతే వాళ్ళైతే అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్టయితే మనకి రిజల్ట్స్ అనేవి 6th వస్తాయని వాళ్ళైతే మెన్షన్ చేశారు, కానీ ఎగ్జాక్ట్గా టైం అయితే మనకు మెన్షన్ అయితే చేయలేదన్నమాట. కాబట్టి ఇవాళైతే డెఫినెట్గా రిజల్ట్స్ అయితే రిలీజ్ అవుతాయి. మెయిన్గా ఈ వీడియో చేస్తున్నది మనకు 11 AM అయితే చేస్తున్నా. బట్ ఇక్కడ మనం ఇంట్రెస్టింగ్గా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, మనకు కొన్ని వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో, మనకు టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, కొంచెం రిమైనింగ్ ఏవైతే వెబ్సైట్స్ ఉన్నాయో అందులో మనకు గమనించినట్టయితే మార్నింగ్ 11 AM మనకు రిజల్ట్స్ అయితే రిలీజ్ అవుతాయని మనకైతే అఫీషియల్గా లేకపోయినా మనకు ఆ వెబ్సైట్ ద్వారా చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అంటే 11 AM రిలీజ్ అవుతాయని, అంటే ఇప్పుడు ఏదైతే నేను వీడియో చేస్తున్నానో మేబీ ఈ టైంకి రిలీజ్ అవ్వాల్సి ఉందే, బట్ ఇంకా అయితే రిలీజ్ అవ్వలేదు కాబట్టి మేబీ ఫర్దర్గా అయితే రిలీజ్ అవ్వచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, రిలీజ్ అయినా సరే వెంటనే మీరు చూసుకోవడానికి పాసిబుల్ కాదు, ఎందుకంటే ఆటోమేటిక్గా సర్వర్స్ బిజీ వచ్చేస్తాయి. దాంతోపాటు IIIT ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే మ్యాక్సిమం చాలామంది స్టూడెంట్స్ రాసే ఉంటారు, కాబట్టి కొంచెం సర్వర్స్ అయితే బిజీ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే మనకు ఒక 11:30 to 12 ఇన్ కేస్ 11 రిలీజ్ అయినట్టయితే 11:30 to 12 మేబీ మనకు ఆ యొక్క రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. బట్ అఫీషియల్గా ఇదైతే కాదు, మనకు అఫీషియల్ వెబ్సైట్లో ప్రకారం వాళ్ళు ఎక్కడా కూడా టైం అయితే మెన్షన్ చేయలేదు. బట్ యాజ్ యూజువల్గా రిజల్ట్స్ అన్ని మార్నింగ్ 11 AM రిలీజ్ అవుతాయి, కాబట్టి ఎక్స్పెక్టెడ్గా మనకు 11 AM అని మెన్షన్ చేశారు. కాబట్టి IIIT రిజల్ట్స్ రాగానే డెఫినెట్గా ఎలా చూడాలన్న దాని గురించి వీడియోస్ అయితే చేస్తాను. కాబట్టి IIIT కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు వీడియోని ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. కాబట్టి IIIT ఏవైతే మీరు అప్లై చేసినప్పుడు ఆ యొక్క హాల్ టికెట్ మీ దగ్గర ఉందో ఆ హాల్ టికెట్ అనేది డెఫినెట్గా మీ దగ్గర పెట్టుకోండి. మనకు రిజల్ట్స్ చూడడానికి డెఫినెట్గా అదైతే యూజ్ అవుతుంది. ఇన్ కేస్ మెరిట్ లిస్ట్ వదిలినా సరే అందులో మీ నేమ్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, కాబట్టి అవి కూడా ఎలా చేయాలని ఫర్దర్ వీడియోస్లో అయితే మాట్లాడతాను. కాబట్టి ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.